రైతు ఉద్యాన పంటలు వేసి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ఉద్యాన శాఖ అధికారి జ్యోతి ఆకాంక్షించారు ధర్మారం మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో ప్రయోగాత్మకంగా ఫామాయిల్ మొక్కల సాగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఫామాయిల్ మొక్కల సాగు చేసే రైతులకు ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామంలో మొదటిసారిగా ఫామాయిల్ మొక్కల సాగుతో పాటు అవగాహన కార్యక్రమాన్ని ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ పాల్గొన్నారు నర్సింగపూర్ గ్రామానికి చెందిన బద్దం రామ్రెడ్డి అనే రైతు ఫామయిల్ సాగుకు ముందుకు రావడంతో పెద్దపల్లి ఉద్యాన శాఖ నుంచి రెండు ఎకరాలకు సుమారు వందకు పైగా మొక్కలను అందజేశారు మొదటగా ప్రయోగాత్మకంగా ఒక్క మొక్కను ధర్మారం ఎంపీపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు నాటి సాగు చేస్తున్న రైతులకు శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలోనే మొదటిసారిగా ఫామాయిల్ సాగుకు ముందుకు వచ్చిన రైతు రామ్ రెడ్డిని ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులు శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ధర్మారం ఉద్యాన శాఖ అధికారి జ్యోతి మాట్లాడుతూ రైతులు వరి సాగు కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు రైతులు ముందుకు వస్తే ఉద్యాన శాఖ ద్వారా ఫామ్ ఆయిల్ మొక్కలతో పాటు ఇతర ఉద్యాన పంటల మొక్కలను అందిస్తామని ఆమె తెలిపారు యాభై ఏడు రెండు ఎకరాలకు కలుపుకొని నూట పద్నాలుగు మొక్కలు ఈరోజు ఇవ్వడం జరిగింది సబ్సిడీ ముప్పై ఆరు వేలు మూడు సంవత్సరాలు కలిపి ముప్పై ఆరు వేల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పశుల ఎరువు కానీ కూలీల ఖర్చులకు కలుపుకొని మూడు సంవత్సరాల కలిపి ముప్పై ఆరు వేల చొప్పున రైతులకి అందించడం జరుగుతుంది ఇది కాకుండా ఇందులో ఇంకా పెసర కందులు వేరే హార్టికల్చర్ ఉద్యాన పంటలైన టమాటా కానీ వేరుశనగా కానీ మిగతా పంటలు అంతర పంటలుగా ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించాలని కోరుతున్నాము గత ఆరు నెలల నుంచి మనకు సుల్తానాబాద్ మండలంలో రెబ్బల్దేవి గ్రామంలో ఆల్రెడీ మనకు నర్సరీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అందులో దాదాపుగా మూడు లక్షల సీలింగ్స్ అనేది పెంచడం జరుగుతుంది ఇప్పుడు అవి నాలుగు నెలల వయసులో ఉన్నవి ఇంకా మనకి పది నెలల సమయం కావాల్సి ఉంది వచ్చే యాసంగికి మొక్కలు ఉద్యాన శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కంపం వెళ్ళినాము కంభం వెళ్ళినాక మేడం వీళ్ళందరూ తీసుకుపోయినారు తీసుకుపోయినాక అక్కడ తోట తొమ్మిది ఎకరాలు తోట చూసినాము చూసిన తర్వాత అతడు కూడా మంచిగా బాగా పండింది పన్నెండు అనులు చొప్పున అత్త అను ఎకరాన అక్కడ చూసి కూడా మేము కూడా అక్కడ అన్నీ నచ్చగొట్టుకొని మాకు కూడా పెడదామనే ఆలోచన ఉంది వచ్చి మేడం కలిసినాము పెట్టినాము నూట పద్నాలుగు మొక్కలు మేడం వారు ఇచ్చినారు ఇవాళ రెండు మొక్కలు నాటినాము